జగన్మోహన్ రెడ్డి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. నేను ముందు నుంచి మీ అందరికీ చెప్తూనే ఉన్నా, అతని ఆలోచన, ఆశ అధికారము, డబ్బులు తప్పితే వేరే ఏమీ లేదు. ప్రత్యర్థులను కక్షతో వేధించడం. ఇవాళ ఎంత దురదృష్టకరమైన పరిస్థితిలో ఉన్నామంటే, గవర్నర్ చీఫ్ సెక్రటరీని పిలిపించి మీరు అసలు ఉద్యోగస్తులకు ఒకటిది జీతాలు ఇవ్వలేదంటే చాలా దురదృష్టకరమైన పరిస్థితి. ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటించాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్పాడంటే సిగ్గుతో ఈ ప్రభుత్వం తలదించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో అమరావతి రాజధాని కాకపోయినా కూడా అమరావతి రాజధాని ప్రజలందరి దృష్టిలో అమరావతినే రాజధాని అని ప్రజలందరి దృష్టిలో ఉంది. నేను ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళి వాళ్ళకు మద్దతు తెలపకపోయినా కూడా పరోక్షంగా నైతికంగా అమరావతి రాజధానిగా ఉండాలని ఎప్పుడు కోరుకునేవాని. అమరావతి మాకు కడప జిల్లాకు అనుకూలము, ఎందుకంటే రాష్ట్రానికంతా మధ్యలో ఉంది కాబట్టి అమరావతి ఉండాలి క్యాపిటల్గా అని చెప్పి చెప్పడము జరిగింది. ఆ నైతిక మద్దతు నేను ఇస్తున్నానని తెలిసి ఆ ప్రాంతంలో ఉన్న మిత్రులు కొంతమంది అభినందించడానికి వచ్చారు. అయితే అభినందనలకు నేను అర్హుడను కాదేమోనని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే నేను ఎప్పుడు విజిట్ చేయాలా ఆ ప్రాంతాన్ని, నేను ఎప్పుడు కాంట్రిబ్యూట్ చేయాలా వాళ్ళ ఉద్యమానికి. అయినా కూడా వాళ్ళు నన్ను అభినందించేదానికి వచ్చారంటే నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వకారణంగా ఉంది. వారికి ప్రత్యేకంగా నాకు కృతజ్ఞత తెలియజేస్తూ, ఇప్పటికైనా నాకు తెలిసి సుప్రీంకోర్టులో ఇతను గెలవలేడు. ఆల్రెడీ హైకోర్టు క్లియర్ కట్గా జడ్జిమెంట్ ఇచ్చింది, ది క్యాపిటల్ అని ఉంది కాబట్టి పార్లమెంటు మళ్ళీ చట్టాన్ని అమెండ్ చేసి క్యాపిటల్స్ అని ఉంటే అప్పుడు మీరు చేసుకోవచ్చు, కానీ అంతవరకు లెజిస్లేటివ్ అసెంబ్లీకి కూడా ఎటువంటి చట్టం చేసిందానికి హక్కు లేదని చెప్పి చెప్పడం జరిగింది. అయితే అతను మొండి పట్టుదలగా ఏదో ఇంకా ఆ ప్రాంత రైతులు ఎవరైతే ఉన్నారో, దాదాపు 29,000 మంది రైతులు, వాళ్ళని ఇంకా వేధింపులకు గురి చేస్తానే ఉన్నాడు. ఈ రాష్ట్ర 13 జిల్లాల ప్రజల కోసము, ఈ రాష్ట్ర ప్రగతి కోసము సెంట్రల్గా ఉంటుందని చెప్పి ఆ క్యాపిటల్ అక్కడ పెట్టాలని వాళ్ళు త్యాగం చేసి భూములు ఇస్తే దాన్ని ఏదో పెయిడ్ ఏదో చాలా నీచమైన మాటలు మాట్లాడినారు. నిజంగా అవన్నీ భరించి ఈ మహిళలు, ఈ సోదరిమణులు, అక్కడి సోదరులు అందరూ కూడా పట్టు వదలకుండా ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో అందరినీ ముఖ్యులను కలిసి, అలానే తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి న్యాయస్థానం టు దేవాలయం అని, అరవాలయం అరసవల్లి సూర్యనారాయణ దేవాలయం పోతా అంటే నానా రవస్ చేసినారు. సో ఇది సుప్రీంకోర్టులో ఉంది. 31st ఏ రిలీఫ్ రాదు స్టేట్ గవర్నమెంట్కు. ఎట్టి పరిస్థితుల్లో అమరావతి ఉంటుంది ఈ రాష్ట్ర రాజధానిగా? కాకపోతే ఇట్స్ ఓన్లీ టైం. ఎట్లా ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి చచ్చతగా ఓడిపోతాడు, ఓడిపోయిన తర్వాత అయినా వస్తుంది, లేదంటే సుప్రీంకోర్టు కూడా ఫేవరబుల్ జడ్జిమెంట్ వస్తుంది. ఇతను ఉండగా ముఖ్యమంత్రిగా సుప్రీంకోర్టులో ఫేవరబుల్ ఆర్డర్ వచ్చినా కూడా ఇతను దాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేయడు. ఒకసారి ఎప్పుడో ఏదో పేపర్లు చూశా నేను, ఎమ్మెల్యే క్వార్టర్స్ అవి కంప్లీట్ చేయమని, కానీ ఎక్కడ అడుగు ముందుకు పడలే. ఏది ఏమైనా త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయి. అమరావతి రైతులకు కానీ ఈ రాష్ట్ర ప్రజలందరికీ జగన్మోహన్ రెడ్డి చేసిన మోసాలన్నింటినీ బయటకు వస్తున్నాయి ఒక్కొక్కటిగా.